హైదరాబాద్ నగరంలోని ఐకానిక్ చార్మినార్లోని ఆగ్నేయ మీనార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ నగరంలో అతి పురాతన కట్టడం చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది. పూర్వం ఈ ఆలయం పేరు మీదనే హైదరాబాద్ను భాగ్యనగరం అని పిలిచేవారు. మరికొందరు భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువు తీరింది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా 5 సార్లు అమ్మవారికి హారతి ఇస్తారు. హిందువుల సాంప్రదాయం ప్రకారం దీపావళి బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయం గురించి భిన్న వాదనలు కథనాలు వినిపిస్తుంటాయి. కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయం గురించి కొన్ని చరిత్ర పుస్తకాల్లో మరో విధంగా ఉంది. మహమ్మద్ కులి అనే 5వ కుతుబ్ షాహీ రాజు భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడని, ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో చించలం అనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేదని తెలిపారు. ఆమెను చూడ్డానికి రోజు యువరాజు గోల్కొండ నుండి నది దాటి అక్కడకు వెళ్లేవాడట. కూలి భాగమతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె పేరు భాగమతి నుండి హైదర్ మహల్గా మారిందట. ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల వద్ద 2 వెండి రూపాలు ఉంటాయి. ఆ వెండి తొడుగుల వెనక పగిలిన రాయి ఉంది. పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కనుక మొదట్లో అమ్మవారి ఫోటో పెట్టి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయానికి బస్సు మార్గం ఉంది. అఫ్జల్గంజ్ ప్రాంతం నుండి నడక మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885